మొదలైన ప్రతిదానికి అంతం అనేది ఉంటుంది, అలానే కాలానికి కూడా ఉంటుంది. మన పురాణాల ప్రకారం మనం నివసించే కాలాన్ని యుగాలుగా విభజించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉంటుంది కలియుగంలో. కొద్ది రోజుల్లో ఈ కలియుగం అంతం కాబోతుంది అని మనం ఈ మధ్యకాలంలో వింటూనే ఉన్నాము. ఎప్పుడు కలియుగం అంతమవుతుంది అనే విషయం గురించి, కలియుగం అంతమయ్యే ముందు ఏం జరుగుతాయి అనే విషయాల గురించి అనేక పురాణాలలో చెప్పబడింది. ఈ కలియుగం అంతం గురించి, జరగబోయే పరిణామాల గురించి ముందుగానే చెప్పిన వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన రాసిన కాలజ్ఞానంలో ఆ పరిణామాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటిలో కొన్ని విషయాలు జరిగాయి కూడా. ఆ సంఘటనలు చూసిన తరువాత ప్రజలు కూడా కలియుగ అంతం తప్పదు అనే విషయాన్ని నమ్ముతున్నారు. వాటిలో ఒక ముఖ్యమైన ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సృష్టి మొత్తానికి కూడా లయకారకుడు, నడిపించేవాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి మూలం ఆ సదాశివుడు అని అందరూ నమ్ముతారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అందరూ అంటారు. అలాంటి శివుని గుడి కలియుగ అంతంతో ముడిపడి ఉంది. కలియుగాంతంతో ముడిపడి ఉన్న ఆ శివాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శివాలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో హరిశ్చంద్ర కోటలో ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి కోట. ఈ కోటలో ఉన్న శివాలయంలో చిన్న శివలింగం ఉంది. ఈ శివలింగానికి 5 అడుగుల పైన చతురస్రాకారంలో ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి కిందికి పడిపోకుండా దానికి 4 వైపులా స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు యుగాంతానికి సాక్ష్యాలు అని అందరూ చెబుతున్నారు. ఒక్కొక్క యుగానికి ఒక స్తంభం విరిగిపోతుంది. ఆ 4 స్తంభాలలో 3 స్తంభాలు ముందు యుగాలలో కూలిపోయాయి, మిగిలినది ఇంకొక్క స్తంభమే. అది కూడా ఈ కలియుగాంతానికి ముందు కూలిపోతుంది. ఆ స్తంభం కూలిపోయిన కొద్ది రోజులకే కలియుగం అంతమవుతుంది అని అక్కడి పండితులు, ప్రజలు చెబుతున్నారు. కొంతమంది ఈ శివాలయం కృతయుగంలో కట్టబడింది అని చెబుతారు. మరికొంతమంది హరిశ్చంద్ర కోటని పరిపాలించిన రాజులు 4వ శతాబ్దానికి చెందినవారు అని, ఈ శివాలయంని అప్పుడే నిర్మించారు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే సమాచారం స్పష్టంగా లేదు. ఈ గుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ గుడిలో ఎప్పుడు 5 అడుగుల వరకు నీరు నిండి ఉంటుంది. ఆ నీరు ఆ గుడి గోడల నుంచి వస్తుంది. దీనిలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ గుడిలో ఉన్న నీరు ఒక వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లో వస్తూనే ఉంటుంది. వర్షాకాలంలో గుడి లోపల ఒక్క చుక్క నీరు కూడా కనిపించదు. ఎండాకాలంలో ఎంత వేడి ఉన్నప్పటికీ గుడి లోపల నీరు మాత్రం గడ్డకట్టెంత చల్లగా ఉంటుంది. ఈ వింత చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. అంత పెద్ద బండరాయిని ఒక్క స్తంభం ఎలా మోస్తుంది అనేది కూడా ఇక్కడ మరో వింత. అనేకమైన వింతలతో, ప్రత్యేకతలతో ఉన్న ఈ దేవాలయం భక్తులకు సందర్శనా స్థలం. ఈ కలియుగాంతానికి ఈ దేవాలయానికి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ దేవాలయం మాత్రం సందర్శకులను ఆకర్షిస్తుంది.